హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చింతపండు పులిహార ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్గా అండ్ టేస్టీగా, ఇది చాలా సింపుల్ మెథడ్ అండి, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో నేను పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకుంటున్నానండి. పప్పులు మన ఇష్టం అండి, ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. కొంతమంది పప్పులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి పులిహోరలో. తర్వాత ఆవాలు వేసుకున్నాను డైజెషన్ కోసం. ఇవి వేగుతుండగానే దీంట్లో పసుపు వేసుకుంటున్నానండి. మనం రైస్లో ఏమి పసుపు అలాంటిది కలపట్లేదండి, డైరెక్ట్గా దీంట్లో వేస్తున్న పసుపేను. నేను ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని అది వేగిన తర్వాత ఇవి వేగుతుండగానే పప్పులన్నీ నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని మధ్యలోకి చీల్చుకున్నాను, లేకపోతే పేల్తాయండి ఆయిల్లో వేసిన తర్వాత అవి. అండ్ ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. ఇలా రెండు వేసుకోవడం వల్ల కారం బ్యాలెన్స్ అవుతుందండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్లో వేగుతాయి కాబట్టి, పులుసులో కూడా ఉంటాయి కాబట్టి, పులుసులో ఉడుకుతాయి కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. వేగుతున్నప్పుడే దీంట్లో కరివేపాకు కూడా వేసుకున్నానండి. దీంట్లో ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువే టేస్ట్ ఇస్తుందండి పులిహారకి, మంచి స్మెల్ని కూడా. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు బాగా వేగిపోవాలండి ఆయిల్లో, అప్పుడే అవి మంట తగ్గుతాయి. తర్వాత ముందుగా చింతపండు నానపెట్టుకొని రసం తీసి పెట్టుకున్నానండి, దాన్ని దీంట్లో వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలండి. అండ్ ఇప్పుడు సరిపడగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. దీన్ని బాగా ఉడకనివ్వాలండి. అల్లం వేస్తున్నానండి. ఇది ఉడుకుతున్నప్పుడే అల్లం దంచి వేస్తున్నానండి, ముక్కలు ముక్కలుగా వేయట్లేదు. ఇలా దంచి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుందండి పులిహారకి. ఆయిల్ తేలిన తర్వాత దాన్ని దించేసుకోవడమేనండి. ముందుగా నేను రైస్ని వండుకుని ఇలా ఆరబెట్టుకున్నానండి. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పులుసుని దీంట్లో కలుపుకుంటున్నానండి. చింతపండు కొంచెం నల్లగా ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుందండి, కలర్ని బట్టి ఉంటుంది, చింతపండు కలర్ని బట్టి. నేను దీన్ని బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తాను ఒకసారి. చాలా సింపుల్గా అయిపోతుందండి, టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి పులిహార. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సింపుల్ రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.